హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రావరి సిస్టర్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాఫీ కేక్ అండి చాలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసేసుకోవచ్చు సూపర్ స్పాంజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కోకో పౌడర్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఈ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోండి ఎక్కువ మాత్రం వేయకండి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది దీంట్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ కప్తోనే మెజర్ చేసుకోండి ఈ కాఫీ పౌడర్ షుగర్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ముందుగా రెండు కూడా బాగా కలిసిపోవాలి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోండి ఇది బాగా కాచి చల్లార్చిన పాలండి రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో మిల్క్ వాడకండి దీంట్లోకి హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలండి టోటల్గా కానీ మిల్క్ అంతా ఒక్కసారి వేయకూడదు జస్ట్ టూ 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 టేబుల్ స్పూన్స్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ అయిపోయింది కదా షుగర్ అంతా తర్వాత వన్ ఫోర్త్ కప్ ఆయిల్ వేసుకోవాలి రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి ఆర్డర్ లెస్ వేసుకోవాలి ఏదైనా స్మెల్ ఉండని ఆయిల్ అండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను షుగర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాతనే ఆయిల్ వేయండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇలా బాగా కలిపేసుకోవాలి షుగర్ కాఫీ పౌడర్ ఇంకా ఆయిల్స్ బాగా కలిసిపోవాలి తర్వాత మనం దీంట్లోకి ఒక కప్ మైదా వేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను అంటే ఒక కప్ అనమాట దీంట్లోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను మనం బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి రెండు కలుపుకొని ఇలా సీవ్ చేసేసుకోవాలి ఇలా చేయటం వల్ల మైదా బేకింగ్ పౌడర్ బాగా కలిసిపోతాయి ఇలా జల్లించేసుకున్నాం కదా ఇప్పుడు మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ కానీ ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవాలి వెనిల్లా ఎసెన్స్ అయితే వన్ ఫోర్ టీ స్పూన్ వేసుకొని నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను ఇవి వేసుకున్న తర్వాత మనం అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనం ఇలా విసుకరితో ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి మనం ఈ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మిల్క్ మాత్రం ఒకేసారి వేయకండి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకునే వరకు ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి అది ఒకే డైరెక్షన్లో బీట్ చేయండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఎంత బాగా కలిపితే మనకి కేక్ అంత స్పాంజీగా వస్తుంది ఈ కేక్ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం కాబట్టి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఆల్మోస్ట్ క్రీమీ వచ్చింది కదా మిగిలిన మిల్క్ కూడా మొత్తం వేసేసాను ఇలా బాగా మిల్క్ కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి చూసారా ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలండి ఒకవేళ చాలకపోతే ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి తర్వాత ఈ కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసేసుకున్నాను దాని మీద బటర్ పేపర్ కానీ లేకపోతే మన దగ్గర ఇలా మైదా కానీ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా మైదా స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు కేక్ అతుక్కోకుండా వచ్చేస్తుంది కొంచెం లైట్గా మైదా పౌడర్ స్ప్రింకిల్ చేయండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మైదా వేయాల్సిన అవసరం లేదండి ఆయిల్ రాసిన తర్వాత బటర్ పేపర్ వేసేయండి మైదా వేసేసాం కదా ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలండి ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు మిల్క్ పట్టాయి మొత్తం బ్యాటర్ని ఈ టీన్లోకి వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి స్పూన్తో మాత్రం కలపకండి తర్వాత నేను ఒక కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసుకొని హీట్ చేసుకున్నాను ప్రియట్ చేసుకున్నాండి తర్వాత మనం ఇలా ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని మనం ఈ బేకింగ్ ట్రేని దాని మీద పెట్టాలి డైరెక్ట్గా సాల్ట్ మీద పెట్టకండి ఈ సాల్ట్ మాత్రం ముందే వేడి చేసుకొని వేసుకోవాలండి కుక్కర్ నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ స్టవ్ మీద వేడి చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను తర్వాత ఈ వేడి సాల్ట్ మీదే ఈ కేక్ టిన్ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి గ్యాస్ పెట్టకూడదు మళ్ళీ విజిల్ కూడా పెట్టకూడదు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మన కేక్ రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా నైఫ్ పెట్టి చూసుకున్నాం అనుకోండి నైఫ్ కానీ టూత్పిక్ కానీ అంటుకోలేకుండా వచ్చింది అనుకోండి అప్పుడు మన కేక్ బాగా బేక్ అయినట్టే ఒకవేళ బేక్ కాకపోతే ఇంకొక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచేయండి కేక్ బాగా చల్లారిన తర్వాత మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ కేక్ టెన్ ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం మైదా అంటుకోవటం మూలాన్ని తెల్లగా ఉందండి మెల్లగా తీసేయచ్చు బటర్ పేపర్ అయితే మనకు మైదా వేయాల్సిన అవసరం లేదు చూరా చూసారా ఎంత సాఫ్ట్ సాఫ్ట్ కేక్ వచ్చేసిందో చాలా స్పాంజీగా ఉందండి చాలా ఈజీగా కూడా అయిపోయింది దీనిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు బాగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి ఎగ్ వేయకపోవటం వలన ఎగ్ స్మెల్ కూడా ఉండదండి అందరికీ నచ్చుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత స్పాంజీ టెక్చర్ ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు టక్ కామెంట్ పెట్టండి